బ్రేక్ తర్వాత ఈ నవజీవన కార్యక్రమానికి మీకందరికీ కూడాను మరలా స్వాగతం. ఆరవ అంశాన్ని మనం చూద్దాం. ఇప్పుడు దీనిలో తలైనటువంటి శ్రీసభ ఏం చెబుతుంది అంటే, కళారంగానికి నైతిక చట్టానికి సంబంధించినదై ఉన్నది అని. అంటే ఈ కళారంగం అలానే నైతిక చట్టం ఈ రెండింటినీ కూడాను మనం కలిపి చూసినప్పుడు నైతిక చట్టానికే నిజమైనటువంటి బలం ఉంటుంది. అంచేత ఆ విషయాల గురించి మనం ఈ యొక్క అంశంలో చూద్దాము. రచయితలకు పాత్రికేయులకు కళాకారులకు ఉండే హక్కులు మనం గమనించాల్సి ఉంటుంది. రచయితలు తమ యొక్క ఆలోచన ప్రకారంగాను వాళ్ళు చూసింది, వాళ్ళు గమనించింది. ఎందుకంటే సాధారణమైనటువంటి ప్రజలు చూసేదానికన్నా రచయితలు, కవులు వాళ్ళు ఇంకా లోతుగా చూస్తారు. వెనకాతలో ఉన్నటువంటి విషయం ఏమిటి అన్నటువంటిది కూడా చూడగలిగినటువంటి స్ఫూర్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఒక కవి అంటాడు, రవి కాంచని చోట కవి కాంచగలడు అని అంటారు. అంటే సూర్యరశ్మి కూడా చోరని చోట అక్కడేముంది అని తెలియపరచగలిగేటటువంటి ఆ యొక్క గొప్ప జ్ఞానం ఈ కవులకి అలానే రచయితలకి ఉంటుంది. అందుచేత ఆ రచయితల యొక్క పరిరక్షణ అన్నటువంటిది కూడాను గమనించాల్సి ఉన్నది. ఆ ప్రకటించేటటువంటి హక్కు రచయితకి ఉంటుంది అని తెలియనటువంటి శ్రీసభ తెలియపరుస్తూ ఉన్నది. అలానే పాత్రికేయులు అంటే సమాచారాన్ని అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, ఆ ఇన్సిడెంట్స్ అంటారు, ఆ సంఘటనల్ని తీసుకొని వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో వ్రాస్తారు, వ్రాసి పత్రికలకు అందిస్తూ ఉంటారు. దీనికి నియమించినటువంటి పాత్రికేయులు ఉంటారు, స్వచ్ఛందమైనటువంటి పాత్రికేయులు కూడా ఉంటారు. వీరు సమాచారాన్ని చేరవేస్తూ ఉంటారు. అంటే ఈ సమాచారాన్ని అందించేటటువంటి సాధనాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఆ సంస్థలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఆ సంస్థలకు అంటే పత్రిక వాళ్ళకి, అలానే రేడియో స్టేషన్స్కి, అలానే టీవీ కేంద్రాలకు ఈ యొక్క సమాచారాన్ని చేరవేసేటటువంటి హక్కు వారికి ఉన్నది. ఇక దానిని ప్రకటించాలనా వద్దా అన్నటువంటిది ఆ కేంద్రము లేకపోతే ఆ పత్రిక వాళ్ళ యొక్క సంస్థల యొక్క అధికారులు వారు నిర్ణయించుకుంటారు. అయితే ఏ సమాచారాన్ని అయితే అందించారో ఆ సమాచారాన్ని ఇవ్వటానికి, అందించటానికి ప్రతి రచయిత లేకపోతే ప్రతి పాత్రికేయులకు కూడాను హక్కు ఉంటుంది. కాబట్టి వారి యొక్క హక్కుల్ని, ఈ కళాకారుల యొక్క హక్కుల్ని, అంటే కళాకారుల హక్కులు అంటే ఇప్పుడు చిత్రకారుడు ఉన్నాడు, ఒక బొమ్మ గీస్తాడు, ఆ బొమ్మ గీచేటప్పుడు తన మనస్సులో ఉన్నటువంటి భావాన్ని వ్యక్తం చేయటానికి ఆయన కొన్ని సంజ్ఞలు లేకపోతే కొన్ని విధానాలు ఉపయోగిస్తాడు. అందుచేత అలా ప్రకటించేటటువంటి హక్కు అతనికి ఉన్నది. కానీ దానిని తీసుకోవాలా లేదా అన్నటువంటి ఆ నిర్ణయం అది మనకు వదిలిపెట్టవచ్చును. కనుక ఈ విధంగా ఆ మనిషి యొక్క భావాల్ని బట్టి రచయితలు, పాత్రికేయులు, కళాకారులు వారు వ్యక్తం చేస్తారు వారి రచనల ద్వారా, చిత్రలేఖనము ద్వారా, నాట్యము ద్వారా, నటన ద్వారా, ఇలా రకరకాలైనటువంటి కళల ద్వారా వారు వ్యక్తం చేస్తారు. దానిని ఎంతవరకు మనం ఆస్వాదించాలి, ఎంతవరకు మనం తీసుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అన్నటువంటిది మన మీద ఆధారపడి ఉన్నది. మనకున్నటువంటి జ్ఞానం, మనకున్నటువంటి పరిధులు, మనకున్నటువంటి హక్కులు, మనకున్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి మనకు తెలిసినంత వరకు దానిని అర్థం చేసుకునేటటువంటి అవకాశం మనకున్నప్పుడు మనం దానిని బట్టి ముందుకు సాగిపోతాము, వాటిని అర్థం చేసుకుంటాము. ఎలాంటి సంబంధం ఉన్నది ఈ కళాకారులు, పాత్రికేయులు, రచయితలు, అలానే ఈ నీతి శాస్త్రం లేక నైతికమైనటువంటి ఈ చట్టానికి, ఈ రెండింటినీ కూడా మనం ఎలా సరిజోడించగలం అన్నటువంటి విషయం గురించి తలైనటువంటి శ్రీసభ తెలియపరుస్తుంది. కళాకారుల యొక్క హక్కు గురించి, ఎందుకంటే వాళ్ళు ఈ రచయితలు కానీ
కళాకారులు కానీ విషయాలను వెలుగులోకి తీసుకుని వస్తారు. విషయాలను వెలుగులోకి తీసుకుని వచ్చినప్పుడు మనకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది, ఇది నిజమా అన్నటువంటి అనుమానం కూడా మనం వ్యక్తం చేస్తూ ఉంటాం. అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆ నీతిని పాటించాల్సి ఉన్నది. కళాకారులైనప్పటికీ, పాత్రికేయులైనప్పటికీ, రచయితలైనప్పటికీ, కవులైనప్పటికీ ఆ నీతి అన్నటువంటి దానిని మనసులో పెట్టుకొని వాళ్ళు వ్రాయవలసినటువంటి వార్తలు కానీ, వేయవలసినటువంటి చిత్రాలు కానీ, ప్రకటింపవలసినటువంటి విషయాలు కానీ ఇవన్నీ కూడాను ఆ చట్రానికి, అంటే ఆ నీతి శాస్త్రానికి, నీతి విధానానికి, నైతిక జీవితానికి కట్టుబడి ఉండాలని తల్లినటువంటి శ్రీసభ మనకు చాలా చక్కగా తెలియపరుస్తూ ఉన్నది. అందుచేత నైతిక విలువలు, కళారంగ ప్రమాణాల పట్ల అవగాహన ఉండాలని కూడా తెలియపరుస్తుంది. ఇప్పుడు రచయితని అయ్యానని చెప్పేసి నేనేదో రాసుకోవటం కాదు, కానీ సంఘంలో ఉన్నటువంటి, ఒక మతపరంగా ఉన్నటువంటి ఆ నైతిక విలువలు ఏమిటి, నైతిక విధానం ఏమిటి, ఇది నేను తెలిసి ఉండాలి. అలానే ప్రతి రచయిత, ప్రతి పాత్రికేయుడు, అలానే ప్రతి కళాకారుడు, చిత్రకారుడు అవని, శిల్పి అవని, నాట్యకర్త అవని, నటుడు అవని, ఎవరైనా సరే ఈ నైతిక విలువను తెలిసి ఉండాలని కూడాను తల్లినటువంటి శ్రీసభ మనకు తెలియపరుస్తూ ఉన్నది. చేత ద్వితీయ వాటికన్ మహాసభల్లో మానవులందరూ నైతిక నియమాలకు అగ్రతర ప్రాధాన్యం ఇవ్వాలని తల్లినటువంటి శ్రీసభ బోధిస్తూ ఉన్నది. ఫాదర్ గారండి, చెప్పు. మానవులందరూ నైతిక నియమాలకే అగ్రతర ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు, ఎందుకు ఇవ్వాలో తెలియపరుస్తారా? తప్పకుండా తెలుస్తాం. ఇది మంచి ప్రశ్న కూడాను. ఎందుకంటే ఈ ప్రస్తుతం ప్రపంచంలో నైతిక విలువలను మరచిపోయి చాలామంది వారి ఆలోచనను బట్టి, వారి యొక్క విధానాన్ని బట్టి ప్రకటనలు చేయటము, వ్రాతలు వ్రాయటం అన్నటువంటిది జరుగుతూ ఉన్నది. ఇది ఎంతవరకు సమంజసము, ఎంతవరకు ఈ విధంగా ప్రజలకు సమాచారాన్ని చేరవేయవచ్చును, ఏ విధంగా ఈ కళాకారులు కానీ రచయితలు కానీ వాళ్లకు వచ్చినటువంటి ఆలోచనలు యథాతథంగా ఆ విధంగా అందించేయటం, నైతిక విలువలు లేకుండా ప్రజల్లో అటువంటి భావాలను సృష్టించడానికి ప్రయత్నించడం అన్నటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం. అందుచేత తల్లినటువంటి శ్రీసభ ఈ విషయంలో మనల్ని చాలా జాగ్రత్తగా ఉండమని కోరుతూ ఉన్నది. మానవుల ఐహిక జీవనాన్ని, జీవన చర్యలన్నింటినీ ఒక క్రమ పద్ధతిలో క్రమబద్ధంగా నడపగల శక్తి, నియంత్రించగల శక్తి సామర్థ్యం నైతిక నియమాలకి ఉంటుందని. ఇప్పుడు మనం అనుకున్నట్లుగాను ఐహిక జీవితం, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం, ఈ లోకంలో జీవించేటప్పుడు ఆ జీవన విధానం, అంటే ఇప్పుడు జంతువులు జీవిస్తున్నాయి, మానవులు జీవిస్తూ ఉన్నారు, జంతువులు వాటికి ఉన్నటువంటి విధానాన్ని బట్టి అవి జీవిస్తూ ఉంటాయి, అవి ఎలా జీవించినా తప్పు లేదు. కానీ తెలివి కలిగినటువంటి మానవుడు, ఆలోచన శక్తి ఉన్నటువంటి మానవుడు, ఒక దేవునిచే సృష్టింపబడినటువంటి మానవుడు, అందుచేత అతనికి ఆమెకు ఒక నైతిక పరమైనటువంటి విషయం ఉన్నది. కాబట్టి ఆ నైతిక విలువను కలిగి జీవించాల్సి ఉంటుంది. కనుక ఈ నైతిక విలువలు ఉన్నప్పుడే ఒక క్రమబద్ధత, లేకపోతే నాకు ఉన్నటువంటి ఆలోచనల ప్రకారంగా నేను జీవిస్తాను, లేక నాకు ఉన్నటువంటి మనోభావాలను బట్టి నేను జీవిస్తాను, అలానే నా శరీరంలో ఉన్నటువంటి ఉద్రేకాన్ని బట్టి నేను జీవిస్తాను అని అనుకున్నట్లయితే అక్కడ క్రమబద్ధం ఉండదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఉంటారు, విచ్చలవిడిగా జీవించేటటువంటి అవకాశాలు ఎక్కువైపోతాయి. అంచేత ప్రతి ఒక్క మానవుడు కూడా నా ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను, నా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే అక్కడ నా ఇష్టం అనేటప్పుడు అక్కడ నైతికంగా మనిషి ఆలోచించటం లేదన్నమాట. ఇది ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సి ఉన్నది. కనుక మనిషిని ఇప్పుడు ఒక ఆలోచన కలగడం మంచిదే, ప్రతి ఒక్క మనిషికి కూడాను ఆలోచన కలుగుతుంది, అయితే ఈ ఆలోచనను క్రమబద్ధంలో పెట్టాల్సి ఉన్నది.
మన ఇష్టానుసారంగా ఆలోచించడం కాదు. మన మనోభావాలను బట్టి ఆలోచనలు వచ్చిన ఈ ఆలోచన ఎంతవరకు ఈ ధర్మానికి, ఈ శాశ్వతమైనటువంటి జీవితానికి, అలానే ఈ లోకంలో 10 మందితో కలిసి చక్కగా సంతోషంగా బ్రతకటానికి ఉన్నటువంటి విధానం ఏమిటి అన్నటువంటిది కూడాను ఆలోచించాల్సి ఉన్నది. ఎందుకంటే మనిషి సంఘజీవి కనుక అందరితో కలిసి జీవించాల్సి ఉన్నది. ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవించినట్లయితే ఇదంతా లోకం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుంది. ఒక లోకం అంతానే కాదు, ఇంట్లోనే భార్యాభర్తలు, అలానే తల్లిదండ్రులు, బిడ్డలు వీళ్ళందరూ కూడా ఒక కుటుంబముగా జీవించినప్పుడు ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నట్లయితే ఆ కుటుంబంలో చాలా అల్లకల్లోలంగా ఉంటుంది, ఆ గృహంలో అల్లకల్లోలంగా ఉంటుంది. కనుక ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా ఆలోచనలు వస్తాయి. అలా ప్రతి ఆలోచన వచ్చినటువంటి ప్రతి ఆలోచన మంచిదేనని మనం అనుకోలేము. ఎందుకంటే ఈ ఆలోచన అనేటువంటిది కేవలం మనసుకు మాత్రమే చెందినటువంటిది కాదు, ఈ శరీరం తాలూకా లేక శరీరంలో ఉన్నటువంటి ఉత్పన్నమయ్యేటటువంటి ఆ యొక్క విధానాలు, ఉద్రేకాలు, ఇవి ఆ ఆలోచనల్ని వేరే మార్గం, పక్క మార్గం పట్టించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అందుచేత ఇది మంచిదా కాదా అనే ఒక నిర్ణయం తీసుకోవటానికి ఉన్నటువంటిది నీతి శాస్త్రం. ఈ నీతి శాస్త్రం తెలిసినప్పుడు చక్కనైనటువంటి విధానంలో ఈ ఆలోచన మంచిదే, ఇది ప్రజలకు అందించవచ్చును అని చక్కనైనటువంటి నిర్ణయం తీసుకుంటారు. ఆ విధంగా ఆ యొక్క నిర్ణయాన్ని, ఆ వచ్చినటువంటి ఆలోచనను ఒక కథ ద్వారా, లేదా ఒక రచన ద్వారా, లేకపోతే ఒక మంచి దృశ్యం ద్వారా వారు ప్రజలకు సమాచారాన్ని చేరవేస్తూ ఉంటారు. కనుక ఈ నైతిక విలువ అన్నటువంటిది, నైతిక శాస్త్రం అన్నటువంటిది మనిషిని చక్కగా నడిపించేటటువంటి విధానాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ వచ్చినటువంటి ఆలోచనలను ఒక క్రమ పద్ధతిలో పెట్టి ప్రజలకు ఆ విధంగా సమాచారాన్ని అందచేయగలిగేటటువంటి స్తోమతను ప్రతి ఒక్క మనిషిలో, ముఖ్యంగా పాత్రికేయులు, రచయితలు, కళాకారులు వీరిలో అది నిలిచి ఉంటుంది. మరి ఇంతవరకు కూడాను ఈ సమాచారం అందచేసేటప్పుడు కళాకారులు, అలానే రచయితలు, పాత్రికేయులు వీరికి, అలానే నైతిక శాస్త్రానికి ఉన్నటువంటి ఆ దగ్గర సంబంధం ఏమిటన్నటువంటిది మనకు తెలియనటువంటి శ్రీసభ ఈ యొక్క అంశం ద్వారా మనకు బోధించి ఉన్నది. మనం ఈ వచ్చినటువంటి అతిథులకు వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాము. అలానే మీరు కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలకించి ఉన్నారు, దీని ప్రకారంగా మీరు జీవిస్తారని, ఇలానే ఈ దివ్యవాణి ప్రోగ్రాంల ద్వారా మీరు చక్కనైనటువంటి విషయాలు తెలుసుకుంటారని మేము భావిస్తూ ఉన్నాము. ఈ దివ్యవాణి ప్రోగ్రాంని ఇంతటితో ముగించుకొని మరలా నెక్స్ట్ ఎపిసోడ్లో, వచ్చే ఎపిసోడ్లో మనం అందరం కూడాను కలుసుకుంటాము. అంతవరకు కూడాను ఈ ప్రోగ్రాం గురించి మీరు ఎదురు చూస్తూ ఉండండి. సెలవు మరి.